ನಮಸ್ತೆ ಮಲ್ಲಣ್ಣ ಗ್ಯಾಸ್ ಮಾಡ್ತಿದ್ರೆ ಬಾಟಿ ಕಿರ್ಕಿರಿ ಬಾಟಿ ಕಿರ್ಕಿರಿ ఏంటండి అరాచకం ఏంద్రా హీరో నారా నువ్వు మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ అయితే మా నాన్న మా అమ్మను జీవితాంతం చాలా ప్రేమగా చూసుకున్నాడు మా నాన్న ఎంత ప్రేమగా చూసుకున్నాడో చూస్తూ పెరిగాను అయన్నొద్దు పాయింట్కి రా మా నాన్న మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకున్నాడో నిన్ను అలాగే చూసుకుంటాను ఒరే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటాం ఐ లవ్ యు డీప్ అంటే థాంక్యూస్ మ్యారేజ్ సుబ్బిస్ డెత్ యానివర్సరీ అన్నాడు మరైతే నేను నీ అంత ప్రేమించాలంటే ఎలా వితౌట్ షుగర్ అంటే శంక నాకు మనుషులకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు మనుషులకు సర్జరీ చేసే వీలుంటే నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమించలా సర్జరీ చేయించేసావని యు ఆర్ మిస్టేక్ ఇన్ కార్తీక్ మీరు పప్పులో కాలేశారు ఐ లవ్ యు టు ఇన్ డీప్ What about job trials? Sorry. అది నా పర్సనల్. ఆ టాపిక్ ఎత్తే నేను వెళ్ళిపోతా. నేను జాబ్ లో చేరాను. Which company? Infosys ఆ? కత్తర్లు హెత్తరని జపాన్ కంపెనీ. నేను సాఫ్ట్వేర్. నువ్వు సాఫ్ట్వేర్ అయితే కదా ఫ్యూచర్ లో మనం స్టేట్ లో సెటిల్ అయిపోవచ్చు. పోరంబకు జాబ్స్ చేసుకుంటూ లైఫ్ ని అలా కనిచేద్దాం అనుకుంటున్నా. అసలు కడుపు అన్నందలేవా? అనుమానం దేంట్లోవా? యాక్చువల్లీ నాకు సాఫ్ట్వేర్ అంటే ఇష్టమే. సిన్సియర్ గా ట్రై చేశాను. కానీ నా వల్ల కాలేదు. మిస్ అయ్యిందని నీరసపడకూడదు. వెతకాలి. వెతుకు. వెతుకు. వెతికితే దొరకదంటూ ఏం లేదు. ఐ కెనాట్ లైక్ యు యాజ్ ఎన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఐ ప్రిఫర్ బ్రేకప్. పావు. ఇక ఈ విషయంలో నేను ఎక్స్ప్లనేషన్ ఇవ్వదలుచుకోలేదు. ఓకే నువ్వు నా నుంచి దూరం కావాలంటే రెండు కండిషన్స్ ఉన్నాయి. ఏం చేయాలి సార్? మనం లవర్స్ అని తెలిసిన ప్రతి ఒక్కరికి మనం ఎందుకు విడిపోతున్నామో అది కూడా తెలియాలి. నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బ్రేకప్ రీజన్ చెప్తూ మనం విడిపోతున్నట్లుగా చెప్పాలి. మనం బ్రేకప్ అవుతున్నాం కాబట్టి నేను ఫ్యూచర్ లో గర్ల్ ఫ్రెండ్ చూసుకుంటాను. నిన్ను చూస్తే ఇట్లా బీపీ బీపీ లేస్తుందరా? ఆ అమ్మాయితో నేను తిరిగేటప్పుడు మా ఇద్దరిని చూసిన వాళ్ళంతా ఇప్పుడు వీడు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడురా అని బ్లేమ్ చేయకుండా ఉండడానికి. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఓకే సెకండ్ కండిషన్. ముందు ఫస్ట్ కండిషన్ క్లియర్ అయిన తర్వాత సెకండ్ కండిషన్ గురించి చెప్తాను. హాయ్ కార్తీక్. హాయ్ శ్రీను, బాగున్నావు? ఐ యామ్ ఫైన్. తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేకపోతున్నాడు, అందుకే బ్రేకప్ చెప్తున్నా. ఇలాంటప్పుడే గుండె రైజ్ చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇంకా నయం. వీడికి ఏదో నోకియా 4G సెల్ లేదనో, వీడు లంగోటా కొనుక్కొని నీకు లక్ష లక్షల డ్రెస్సులు కొని లేదనో, ఇడ్లీలకి సాంబార్ అంటే ఇష్టం లేదనో చెప్పడం లేదు కదా. బ్రేకప్ అంతే. సెకండ్ కండిషన్ చెప్పు. మనం విడాకులు తీసుకోవాలి. ఎందుకు? అడుగు తింటానికా? అదే ప్రేమ విడాకులు తీసుకోవాలి. ప్రేమ విడాకుల? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సరే నేను నీ భాష ఇప్పుడు ప్రేమ విడాకులు తీసుకోవాలంటే నేనేం చేయాలి? వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకు. ఒక సంవత్సరం తర్వాత ఇదే రోజు ఇదే స్థలంలో కలుద్దాం. అప్పటి వరకు నాకు వేరే గర్ల్ ఫ్రెండ్ దొరికితే ఆ రోజు నీకు ప్రేమ విడాకులు ఇచ్చేస్తాను. పోరా పోక. One eternity later. లేదు, పోసాడు. ఇష్టమైన చదువు చదవలేకపోతే మనకి అందుబాటులో ఉన్న చదువును చదువుకుంటాం. రీసెర్చ్ సబ్స్టిట్యూట్ అంతేకాని సూసైడ్ చేసుకోం. ఇష్టమైన ఉద్యోగం దొరకకపోతే దొరికిన ఉద్యోగంతో సాటిస్ఫై అవుతాం. హియర్ ఆల్సో రీసెర్చ్ సబ్స్టిట్యూట్ అంతేకాని సూసైడ్ చేసుకోం. ఎందుకంటే ఆ ఇష్టం సాధారణ స్థాయిలోనే ఉంటుంది కాబట్టి. Thank you.